రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో సభలో నోటి తీటను తీర్చుకున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఆయన సభతో దళిత గిరిజనులకు ఎలాంటి ప్రయోజనం లభించలేదన్నారు. కేసీఆర్ ని తిట్టి శునకానందం పొందారని చెప్పారు. ఇంద్రవెల్లిలో ఆదివాసులను కాల్చి చప్పింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. వందల మంది తెలంగాణ బిడ్డల మరణాలకు కారణమైన సోనియమ్మ రాజ్యం మనకు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. నాడు బలిదేవత నేడు తెలంగాణ దేవత అయ్యిందా అని నిలదీశారు. బుట్టరకాని విషయం వేస్తూ ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నీలాగా నీ కాంగ్రెస్ పార్టీలాగా డ్రామా కంపెనీ కాదు టీఆర్ఎస్, కేసీఆర్ దళితుల కోసం పేద దళితుల్ని ఆర్థికంగా పరిపుష్టి చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో బాజాబ్తాగా బడ్జెట్లో నిధులు కేటాయించి మరీ దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ దేశంలో ఇప్పటి మటుకు ఈ చరిత్ర 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో లేదు, 75 సంవత్సరాల ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోలేదు. మరి ప్రకటించడమే కాదు, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబమే వారికి డైరెక్ట్గా వారి అకౌంట్లలో డబ్బులు వేసి వారే నిర్ణయం చేసుకునే విధంగా అవసరం వస్తే అధికారులు వాళ్ళకి సలహాలు చెప్పడమే తప్ప ఏమీ వాళ్ళ మీద నిబంధనలు లేకుండా వారే నిర్ణయం చేసుకుని వ్యాపారం చేసుకుంటారా, ఇంకేం చేసుకుంటారు, వ్యవసాయానికి వాడుకుంటారా, వాళ్ళ ఇష్టం. ఒక్కసారి ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కగలిగితే, వాళ్ళు బిలో పవర్టీ లైన్ నుంచి పైకి రాగలిగితే, ఆచరణ యోగ్యమైనటువంటి పథకాన్ని వీళ్ళ 10 లక్షల రూపాయలు సహాయం చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం ఇవాళ కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ప్రకటించడమే కాదు, వాసాల మంది గ్రామంలో 67 దళిత కుటుంబాలు ఉంటే 6.7 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది.